अंगनवाणी ఆల్ ఇండియా డిమాండ్ డే సందర్భంగా ముమ్మిడివరం అంగనవాణి ప్రాజెక్ట్ కమిటీ ఆధ్వర్యంలో ముమ్మిడివరం ఐసిడిఎస్ ప్రాజెక్ట్ ఆఫీస్ వద్ద నూతన విద్యా విధానం రద్దు చేయాలని ఇతర సమస్యలు పరిష్కరించాలని కోరుతూ నిరసన తెలియజేశారు. ఈ కార్యక్రమానికి సిఐచ్యూ జిల్లా కార్యదర్శి జి దుర్గాప్రసాద్, మెడికల్ రిప్స్ యూనియన్ రాష్ట్ర కోశాధికారి దుప్పల ప్రసాద్ పాల్గొని మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విద్యా రంగంలో సంస్కరణల పేరుతో సర్క్యులర్ 172 విడుదల చేసిందని, అంగన్వాడీ వ్యవస్థ ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధిలా పనిచేస్తుందన్నారు. అటువంటి అంగన్వాడీలు బడ్జెట్లో కేటాయింపు పెంచుకోగా తగ్గిస్తుందని, అంగన్వాడీలకు ప్రభుత్వం సంక్షేమ పథకాలు అమలు చేయాలని, అంగన్వాడీ ఉద్యోగ భద్రత కల్పించేవారని, ప్రభుత్వ ఉద్యోగులకు గుర్తించాలని, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు. టీ పండ్లు పెట్టుకోండి, పకోడీ పండ్లు పెట్టుకోండి, అది కూడా ఉద్యోగ కల్పనే కాబట్టి మీరు అటువంటి పనులన్నీ చేసుకోవచ్చు కాబట్టి ఈ నూతన విద్యా విధానంలో ఈ వృత్తి విద్యా కోర్సులు అని చెప్పి తీసుకొచ్చి పెట్టడం జరుగుతుంది. కామెడ్ పేరు జి దుర్గాప్రసాద్, సిఐటియు జిల్లా కార్యదర్శి. ఈరోజు అంగన్వాడీ ఆల్ ఇండియా డిమాండ్ డే సందర్భంగా ముమ్మిడివరంలో ఐసిడిఎస్ ఆఫీస్ వద్ద మొత్తం ప్రాజెక్ట్ పరిధిలో ఈరోజు అంగన్వాడీ అందరూ కూడా ఈ యొక్క డిమాండ్ చేసే సందర్భంగా వాళ్ళ సమస్యలు పరిష్కారం చేయాలని ఈరోజు కార్యక్రమం నిరసన చేస్తా ఉన్నారు. వీళ్ళకి సిఐడిగా పూర్తి మద్దతుగా మేము సంఘీభావం తెలుపుతా ఉన్నాం. అఖిల భారత దిన సందర్భంగా ఈరోజు ముమ్మిడివరం ప్రాజెక్ట్ ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన జీవో నంబర్ 172 నూతన విద్యా విధానాన్ని రద్దు చేయాలని అంగన్వాడీ వర్కర్స్కి, హెల్పర్స్కి